ఇక టీడీపీ 3వ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే అందులో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, కొన్ని అనూహ్య నిర్ణయాలు కనిపిస్తున్నాయి. పలువురు సీనియర్లకు 3వ లిస్టులో కూడా టీడీపీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. మరోవైపు అసంతృప్త జ్వాలలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ పరిణామాల్ని టీడీపీ ఎలా ఎదుర్కోబోతోంది? ఇప్పటికే 2 లిస్టుల్లో 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 3వ లిస్టులో 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సర్వేపల్లి నుంచి మరోసారి సోమిరెడ్డికి టికెట్ దక్కగా పలాస్ నుంచి గౌతు శిరీషకు అవకాశం కల్పించారు. విజయవాడ ఎంపీ టికెట్ కేసినేని చిన్నికి దక్కింది. ఇక్కడ అన్నదమ్ముల మధ్య పోరు జరగనుంది. ఇక మరో కీలక నేత బీకే పార్థసారథికి హిందూపురం లోక్సభ సీటు కేటాయించింది టీడీపీ. ఇటీవల పార్టీలోకి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ స్థానాల్లోనే టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. శ్రీకాకుళం ఎంపీ బరిలో మరోసారి రామ్మోహన్ నాయుడు నిలబడ్డారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, కళా వెంకట్రావుకు ఇంకా టికెట్ ఖరారు కాలేదు. వీళ్లు టికెట్ ఆశిస్తున్న చీపురుపల్లి, భీమిలి, పాడేరు నియోజకవర్గాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎచ్చెర్ల సీటు బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో వీళ్ళిద్దరికీ ఈసారి సీటు ఉందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాకు మొండిచేయి ఎదురైంది. దేవినేని ఉమా ఆశిస్తున్న మైలవరం టికెట్ వసంత కృష్ణ ప్రసాద్కే దక్కింది. పెనమలూరు అయినా వస్తుందనుకుంటే అక్కడ బోడే ప్రసాద్ని అభ్యర్థిగా ప్రకటించారు. పోరాడి మరీ బోడే ప్రసాద్ టికెట్ సాధించుకున్నారు. దీంతో ఉమాకు ఈసారి టికెట్ లేనట్టే అనే టాక్ వినిపిస్తోంది. ఆలూరు గుంతకల్లు స్థానాలపైన టీడీపీ క్లారిటీ ఇవ్వలేదు. గుంతకల్లు సీటు జయరామ్కే అని ప్రచారం జరిగినా ప్రకటన రాలేదు. అనంతపురం సీటుపైన చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు. ఎవరు ఎలాంటి వారో అర్థమైందంటూ ఉండవల్లి శ్రీదేవి ట్వీట్ చేశారు. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వలేదని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫోటోలు పగలగొట్టి పార్టీ ఫ్లెక్సీలు జెండాలను తగలబెట్టారు. దీని వెనక అచ్చెన్నాయుడు గారు ఉన్నారండి. వాళ్ళు ఎప్పటి నుంచో మా కుటుంబాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారండి. వాళ్ళ కోరిక నెరవేరిందండి. వెంటనే నిర్ణయం కాకుండా 2 రోజుల్లో అందరినీ కూర్చోబెట్టి, ఎలాగో ఎలక్షన్ 4 రోజులు ఉంది, వారి నిర్ణయం మేరకు మేము నడుచుకుంటామని తెలియజేస్తున్నాను. మొత్తంగా 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు టీడీపీ తరపున అభ్యర్థులు ఖరారయ్యారు. మరో 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది.